ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ఇలాంటి వెరీ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎండ తీవ్రత ఉక్కిరి పిక్కిరి అవుతున్న ప్రజలకు మరి కాస్త ఊరట కలిగించే విషయం ఊరట కలిగించే విధంగా అయితే వర్షాలు అయితే కురుస్తున్నాయండి మరో నాలుగు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడం జరిగింది ఇక వివరాలు అన్నీ వీడియోల ద్వారా తెలుసుకుందాం ఏపీలో ఎన్ని రోజులు వర్షాలు కురుస్తాయి తెలంగాణలో ఎన్ని రోజులు వర్షాలు కురుస్తాయి ఎక్కడెక్కడ కురుస్తాయని వివరాలు అన్నీ వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లో వెళ్ళక ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్ సబ్స్క్రైబర్లు వీడియోలు చూడట్లేదు లైక్ చేయట్లేదు ప్లీజ్ దయచేసి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎండ తీవ్రత మరి ఎక్కువగా ఉంది ఇక ఊరట కలిగించే విధంగా అయితే ఈ రోజు నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ ప్రకటించడం జరిగింది ఇక ముఖ్యంగా తెలంగాణలో చూసుకుంటే నిన్నటి రోజున అయితే తెలంగాణలో ఎండ తీవ్రత మరీ విపరీతంగా పెరిగిపోయింది ఇక ఈ స ఈ సమయంలో నిన్నటి రోజున చూసుకుంటే కరీంనగర్ జిల్లా అయిన ఎర్రపల్లి ఎల్లారెడ్డిపేట అలాగే ముస్తాబాద్ రంగంపేట నిజామాబాద్ జిల్లాలోని సిరికొండ మల్లడలతో పాటు మెదకు కామారెడ్డి జిల్లాలో అయితే వడగండ్ల వానలు కురిశాయి ఈ నేపథ్యంలో రైతులు ఆరబెట్టిన వడ్లు వడ్లైతే చాలా నష్టమైతే జరిగింది ప్ర రైతులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించినా కూడా ఈ వడవన్ల వాన వల్ల అయితే రైతుల పంటలు చాలా నష్టపోయాయి ఇక తెలంగాణలో ఇది పరిస్థితి ఏపీలో చూసుకుంటే ఏపీలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది ఈ రోజు నుంచి నాలుగు రోజుల పాటు అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని పంటలు పండించిన రైతులు పంటలని జాగ్రత్తగా చేసుకోవాలి అని వాతావరణ శాఖ అయితే ప్రకటించడం జరిగింది ఇది ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్ విడం లైక్ చేయండి సపోర్ట్ చేయండి